அம்மா அப்பா அம்மா ஐயோ அப்பா நீ ஹீரோ அவன்தா ராஜா நவே ஹீரோ புஜ்ஜி ஹீரோ நான் பங்கார ஹீரோ இது முடி பெட்டு அதுக்கோ டீச்சர் வந்துంది நான் எல்லி படுக்கவாலி ஓ டைம் అంటే டைம் டிசிப்ளின் டாடி குட் நைட் சிப்பு குட் நைட் டாடி குட் நைட் சரதா ஒக்க மாட मेरे वी रोजल कि चाला मारप कल सतोष का उना वाड़ी मे नोट विदा वाड़ चपेट विंट सर चुना कि बंगार बाबू ये नाटकना अतन गौरवे तल ऊपल तेड़ आ नमक नाक थैंक शरदा मीका नमक उंटे चालू ना की प्रपंच मिंदी वाड़े शरदा अंके वाणी नाकिंत आंदोलन नीकसे उ ना भार्य कृतमे तनुनकाल जीवता विनलमय से अंत चीकटे वेपिंद आ चीकट कंटीपनला किरण्मात्रे मिगला ओ ऐम सारी ना गुड़वंत ची मिम्मेल्ल विसीगिस्तुन्नानेमो पोतुपोयिंदि वेळ्ळि पडुकोंडि गुड नाइट गुड नाइट चंद्रुण कदल वेल दोचक कलकाल ना कल्लोने दाचुक अभी पक्न इंस्पिरेशन नीलांटि वारितो मोदटिसारिगा कलिसि याक्ट चेसे अदृष्टं नाकु कलिगिंदि ऐ एम आल्सो हैप्पी अबाउट इट रूपी
डबू कावाले नी डाडी अड़कल का इंकेवर अड़कूद सरना प्रश्न बाबू ने जवाब चपना नीक अर्थं का नी डाडी लागन तरह नीके అమ్మగారు మిమ్మల్ని ఒకసారి రమ్మన్నారండి వస్తున్నా నువ్వు ఇప్పుడు వెళ్ళి నీ హోంవర్క్ చేర్చుకోవచ్చు నన్ను పిలిచారట రాత్రి రాజేష్ గదిలోకి వెళ్ళావా అవునండి పడుకునే వేళైందని కిరణ్ని పిలుచుకురావడానికి వెళ్ళాను చూడమ్మా ఎందుకైనా సరే నువ్వు మాటి మాటికి రాజేష్ గదిలోకి వెళ్ళడానికి వీల్లేదు వెళ్ళినా వెంటనే నీ పన్ను చూసుకొని వచ్చేయాలి గానీ వ్యక్తిగత విషయాలు మాట్లాడడానికి వీల్లేదు చనిపోయిన తన భార్య గురించి అసలు మాట్లాడకూడదు తెలిసిందా నేను నాకు ఇంకేం చెప్పక్కర్లేదు వెళ్ళు మరేం పర్వాలేదు మామూలు చూడరే ఒక రెండు రోజులు తగ్గిపోతుంది ప్రొద్దుపోయినా ఏ డాబా మీదో మనుషులనో గంతులేస్తుంటాడు అడిగేవాళ్ళు ఉంటేనా జ్వరం వచ్చింది రావు గారు ఈ సిరప్ తెప్పించండి తెప్పిస్తాను ఆ టైం ఎంత అయింది 8:25 కరెక్ట్ చిటీ చిటీ చూడండి ఈ టాబ్లెట్స్ 6 అవర్స్ కి హాఫ్ టాబ్లెట్ చొప్పున 2 డేస్ ఇవ్వండి నిశారదా గుడ్ నైట్ గుడ్ నైట్ డాక్టర్ హా నిశారదా ఏంటండి మిమ్మల్ని చూసినప్పుడు ఒక మాట చెప్దాం అనుకున్నాను మీరు ఇంటికి వచ్చాకనే ఇల్లు కలకలాడుతోంది అంతకుముందు ఎడారిలా ఉండేది ఇప్పుడు నందనవనం థాంక్యూ డాక్టర్ ఎలా ఉంది ఇక్కడ మీకు ఐ మీన్ ఇల్లు ఈ ఉద్యోగం బానే ఉందండి మీలాంటి ఆడపిల్ల తెలివైన అమ్మాయి చేయాల్సిన ఉద్యోగం కాదు ఇది అంటే మీ ఉద్దేశం ఏం లేదు మీరు కావాలనుకుంటే ఇంతకంటే మంచి ఉద్యోగాలు దొరుకుతాయి పర్వాలేదులేండి ఈ ఉద్యోగం బానే ఉంది మీకు ఎప్పుడైనా బావలేదు అనుకోండి నాతో చెప్పండి క్షణాల మీద బ్రహ్మాండమైన ఉద్యోగం ఇప్పిస్తాను మీకు ఎప్పుడైనా నా అవసరం కలిగింది అనుకోండి ఐ మీన్ ఏ జలుబు జ్వరం వచ్చింది అనుకోండి నాకు ఫోన్ చేయండి వెంటనే వచ్చేస్తాను ఆ శ్రమ మీకు అక్కర్లేదులేండి నా ఆరోగ్యం అంత తొందరగా చెడిపోదు అమ్మమ్మమ్మ అలానే మీరు నిర్లక్ష్యం చేయకూడదు సీతకి ఐ మీన్ మిస్టర్ రాజేష్ కి కంట్లో నలత పడితే చాలు నాకు కబరెట్టేది నా వైద్యం మీద ఆవిడికి అంత నమ్మకం మీ మీద నాకు మంచి నమ్మకం ఉంది డాక్టర్ గారు పదేళ్ల నుంచి మా ఆవిడకి వైద్యం చేస్తున్నా ఆవిడ ఆరోగ్యం ఏమాత్రం చెక్కు చెదరకుండా ఎంతక్క అలాగే కాపాడుకుంటూ వస్తున్నారు నేను చూడలే మీరు ఇప్పుడు వచ్చి మా ఆవిడ చూడకపోతే అర్జెంట్ గా ఆవిడ ఆరోగ్యం బాగుపడేట్టుగా ఉంది త్వరగా రండి ఏడు సిరప్ప డ్రైవర్ ఏదమ్మన్నాను సరే పదండి మిస్ శారదా వస్తాను